ఓ అందమైన కలం బలభద్ర శంకర్ గళం అమలాపురం నుంచి మామయ్య ఫోన్ చేశాడు ఆదివారం యామినికి నిశ్చితార్థమని తప్పకుండా రావాలని చెప్పాడు నేను వస్తానని కానీ రానని కానీ చెప్పలేదు నా మనసంతా ఏదో తెలియని దిగులు ఆవరించింది వాసుదేవరావు మావయ్యకి యామిని ఒక్కతే కూతురు కోట్ల రూపాయల విలువైన చరాస్తులకి యామిని ఏకైక వారసురాలు మా నాన్న ఉద్యోగరీత్యా రాజమండ్రికి వచ్చినప్పుడు మా పక్కింట్లో వాసుమావయ్య వాళ్ళు ఉండేవారు దాదాపు పుష్కర కాలం పక్కపక్కనే ఉండడం వల్ల మా రెండు కుటుంబాల మధ్య బంధుత్వాన్ని మించిన బాంధవ్యం పెరిగింది అందుకే వాళ్ళు అమలాపురం వెళ్లి పదేళ్లైనా మా మధ్య రాకపోకలు సాగుతూనే ఉన్నాయి యామిని పోత పోసిన స్వర్ణ ప్రతిమలా ఉంటుంది చిన్నప్పుడు కాస్త బక్కపలుచుగా ఉన్న వయసు పెరుగుతున్న కొద్దీ ముద్దబంది పువ్వులా తయారైంది చిన్నప్పటి నుండి యామిని ఆడింది ఆట పాడింది పాట కాస్త వయసు వచ్చి తన సౌందర్యాన్ని తాను గుర్తించడం మొదలుపెట్టాక మిడిసి మిడిసిపాటు కూడా ఎక్కువైంది దానికి తోడు వాళ్ళ నాన్న కూడా మా అమ్మాయి యువరాణి దానికి అలాంటిలాంటి సంబంధం పనికిరాదు దానిని కట్టుకోబోయే రాజకుమారుడు ఎక్కడో పుట్టే ఉంటాడు అనేవాడు ఇలాంటి మాటలు ఆ పిల్ల అహంకారాన్ని మరింత పెంచేవి నేను చిన్నప్పటి నుంచి బొమ్మలు బాగా వేసేవాడిని మనిషిని చూసి పెన్సిల్తో రేఖాచిత్రాలు వేసేవాడిని యామిని చిన్నప్పుడు తన బొమ్మని వాటర్ కలర్స్తో వేయించుకునేది యామిని మనసు మధుర భావాల ఆమెని ఆమె కవిత్వం రాయదు కానీ మాటల్లో భావుకత చూస్తుంది ఆమె ప్రకృతిని పశుపక్షాదులని మనోహరంగా వర్ణిస్తూ ఉంటే నేను అందమైన పెయింటింగ్స్ వేసేవాడిని ఒకసారి అడిగాను కూడా యామిని నీలో మంచి భావుకత ఉంది కదా నువ్వు కవిత్వం రాయరాదు అని ఆమె కిలకిలా నవ్వి అప్పుడు నువ్వు బొమ్మలు వేయడం మా అని నేను రాసిన కవిత్వం చదువుతూ కూర్చుంటావు అంది శిల్పిగా యామినిని కోడెలుగా చేసుకోవాలని మా అమ్మ నాన్నలకి చాలా కోరికగా ఉండేది ఒకసారి నవ్వుతూనే మా అమ్మ అడిగింది కూడా కానీ అత్తయ్య కూడా నవ్వుతూనే దాటవేసింది బడిపంతుల ఉద్యోగం తప్ప ఏమీ లేని మా నాన్న ఆర్థిక స్థితి మామయ్యతో సరితూగలేదు పైగా యామిని కోరికలు కూడా ఆకాశానికి నిచ్చెని వేసినట్లుండేవి అదేమిటో అహంకారం కూడా ఆమెకి అలంకారంగానే భాషించింది అందం ఐశ్వర్యంతో పాటు అతిశయం కూడా ఉన్న యామిని ఎవరిని చేసుకోబోతోందోనన్న ఉత్సుకత నాలో రేకెత్తింది ఈ కారణంతోనే నిశ్చితార్థానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను నా దగ్గరున్న పాత ఫోటో ఒకటి చూసి యామినికి కానుకగా ఇవ్వటానికి ఆమె చిత్రం గీశాను అది వేస్తుంటే బొమ్మలపై ఆమెకు గల పిచ్చి గుర్తొచ్చింది ఒకసారి నేను వేసిన తన పెయింటింగ్ని పరిశీలనగా చూస్తూ ఏంటి వసంత్ ఎప్పుడు సగం బొమ్మలే వేస్తావు నా నిలువెత్తు పెయింటింగ్ వేయరాదు అంది ఆమెని ఆపాదమస్తకం పరిశీలిస్తూ బొమ్మ వేయాలంటే నాకు ఏదోలా ఉంటుంది అది ఆమెతో చెప్పలేను కానీ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చంద్రబింబం లాంటి మొహం తుమ్మిదరకల్ లాంటి చుట్టూ కలువ కన్నులు గులాబీ పెదవులు ఇవి చాలవా నిన్ను చిత్రించేందుకు అన్నాను ఆమె ఊరుకోలేదు అంటే నాలో మొహం తప్ప ఇంకేం బాగుండదా బంగారం లాంటి దేహం వంపు సంపులు ఇవేవి బాగుండవా అంది వయ్యారంగా నించుని జడ అసలు ఈ అమ్మాయి అందరితోనే ఇలాగే మాట్లాడుతుందా లేక కేవలం నాతోనేనా అందరితో అయితే ఆమెకి సిగ్గు లేదనుకోవాలి నాతోనే అయితే నన్ను ఇష్టపడుతుందనుకోవాలి చిన్నప్పుడైతే బహుశా అడిగేవాడినేమో ఇప్పుడు ఈ ప్రశ్నలు వేయాలంటే వయసుతో వచ్చిన సంస్కారం అట్టొస్తోంది ఆమె మళ్ళీ అంది ఇప్పుడు నా నిలువెత్తు బొమ్మ వెయ్యి తోటలో పూల మొక్కల మధ్య నన్ను చిత్రించు పూల సౌయగం కన్నా నేనే అందంగా ఉండాలి ఆమె చెప్పింది చేయకపోతే అలుగుతుంది మొహం వరకు అలవాటు ప్రకారం చకచకా వేసేశాను అక్కడి నుంచి కిందికి పోవాలంటే నా బ్రహ్మచారి మనసు తడబడింది నా మనసులో ఏమోలో ఆమె మీద ప్రేమో అభిమానమో అంతకుమించి ఇంకేదో ఉండి ఉండాలి బొమ్మ అత్యద్భుతంగా వచ్చింది ఎన్ని బొమ్మలు వేసినా ఆమెకి తృప్తి లేదు ఒకసారి కొబ్బరి తోటలో ధనుర్మాసపు ప్రభాత వేళ మంచు ధరలు చీల్చుకుంటూ ఉదయిస్తున్న బాలభానుడి కిరణాల మధ్య తన బొమ్మ వేయమంది తన యవ్వనం ముందు ఆ తోట సౌందర్యం వెలవెల పోవాలని ఆమె అభిలాష మరొకసారి గోదావరి పాయల మధ్య నుంచి తన చిత్రం వేయమంది ఏటి పాయ కన్నా తన నడుమే అందంగా ఉండాలని కోరింది తన వయసుని గోదావరి వరదలా వేయమంటుంది రాజమండ్రిలో ఉన్నంతకాలం తరచుగా రాకపోకలు ఉండడంతో ఆమె కోరినప్పుడల్లా ఏదో ఒక చిత్రం వేసేవాడిని వాటిల్లో ఖరీదైన తైలవన్న చిత్రాలు కూడా ఉన్నాయి నాకు ఉద్యోగం రాకముందు డబ్బుకి ఇబ్బంది పడుతుంటే రంగులు తనే కొనిచ్చింది నాకు ముంబైలో ఓ యాడ్ ఏజెన్సీలో ఉద్యోగం రావడంతో మా సంబంధాలు ఫోన్లకే పరిమితమయ్యాయి గోదావరికి వరద పోటెత్తడంతో ఎక్కిన రైలు ఆలస్యమైంది నేను రాజమండ్రిలో దిగి అక్కడ నుండి బస్సులో అమలాపురం వెళ్లేసరికి కార్యక్రమం అయిపోయింది అప్పటికే యామిని కాబోయే భర్త హేమంత్ సెలవు లేదని వెళ్ళిపోయాడు నేను చాలా నిరాశపడ్డాను ఆమె చాలా ఉత్సాహంగా అతడి ఫోటోలు చూపించింది ఒక ఆడపిల్ల కోరుకునే అంతచందాలన్నీ అతడిలో ఉన్నాయి ఆమెని మనసారా అభినందించాను యామిని ఉత్సాహంగా అడిగింది మా ఇద్దరి బొమ్మ వేసిపెట్టు నన్ను చూస్తే ఈవిడి గారికి బొమ్మలు తప్ప మరేమీ గుర్తుకురావేమో అయినా అతడి బొమ్మ నేనెందుకు వెయ్యాలి అతడు నాకేమవుతాడని బహుశా నా అంతరాంతరాల్లో అతని మీద అసూయ ఉందేమో మీ కాబోయే శ్రీవారిని నేను చూడలేదు కదా ఎలా వెయ్యాలి అని తప్పించుకో చూశాను ఆమె నా మనసుని చదివినట్లు కుంటి సాకలు చెప్పక వసంత్ హేమంత్ అంటే నీకు ఈర్షిగా ఉన్నట్టుంది కదా అంది నిష్ఠూరంగా ఇది మరీ విఠూరంగా ఉంది బొమ్మ వేయకపోతే ఈర్ష ఉన్నట్లా అని బుకాయించి కనీసం ఫోటో అన్న ఇటు తగలయ్యి మామూలుగా వేస్తే సరిపోతుందా లేక ఏదైనా ప్రత్యేక భంగ్యములా వెయ్యాలా అన్నాను కాస్త వ్యంగ్యంగా ఈ ఆమెని మూత ముడుచుకుంది ఆమెను అలా చూస్తే నాకు ముచ్చటేసింది సరే సరే లేవే అలకల సత్యభామ అన్నాను ఆమె గలగల నవ్వింది కాస్త సిగ్గుపడుతూ ఆయన్ని నింగిలో చంద్రుడిగా వేసి నన్ను కొలను కలువపాలలాగా చిత్రించు అంది నేను కూడా నవ్వి అవి రెండు ఎన్నడూ కలుసుకోవు ఆమె నీ పూర్ణ తిలక అన్నాను సరదాగా ఆమె పేరు పూర్తిగా పలుకుతూ ఆమె చురుగ్గా చూస్తూ నువ్వు ఖచ్చితంగా అసూయాపరుడి వేరా వసంతకుమారా అంది మనసు పెట్టి ఆ జంట బొమ్మ వెయ్యాలని ప్రయత్నించాను యామిని అంత అందంగా హేమంత్ బొమ్మ రావట్లేదు ఆమె అన్నట్లు నాకు తెలియకుండానే నాలో ఈర్ష్య ఉందేమో యామిని బలిసే కళ్ళతో బొమ్మను చూస్తూ నువ్వు ఏదో ఒక నాటికి బాబు అంత గొప్ప చిత్రకారుడి అవుతావురా అంది ఆమె మరో ఆరు వారాల్లో మరొకరి అర్థాంగి అయిపోతుంది అప్పుడు ఇంత స్వేచ్ఛగా మాట్లాడలేను ఆ మాటే యామినితో అంటే అవును కదా నాకు కూడా ఇప్పుడున్నంత స్వేచ్ఛ ఉండదేమో అంది మొదటిసారిగా ఆమె ముఖంలో దిగులు చూశాను నేను సంభాషణని తేలికపరుస్తూ ఇంతకీ నీ పెళ్లికి కానుక ఏమి అన్నాను తన బొమ్మే అడుగుతుంది అనుకున్నాను ఆమె నా చెయ్యి పట్టుకొని నువ్వు కూడా త్వరలోనే పెళ్లి చేసుకో అదే నాకు నువ్విచ్చే కానుక అంది మా ఏజెన్సీకి ఓ ప్రముఖ బట్టల మిల్లు కాంట్రాక్ట్ వచ్చింది ఆ కంపెనీ చీరలకు మేము ప్రకటనలు రూపొందించాలి నేను కొన్ని డిజైన్లు తయారు చేసి మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి పంపించాను అవి ఆ కంపెనీ ప్రతినిధులకి నచ్చలేదు ఇంతవరకు నేను వేసిన డిజైన్లు నచ్చకపోవడం అన్నది లేదు నాహం దెబ్బతింది సంవత్సరం క్రితం తయారు చేసిన ఆల్బమ్ పంపించి వాటిలో నచ్చినవి ఎంచుకోమన్నాను మర్నాడి నాకు ఆ బట్టల మిల్లు ఉన్నతాధికారి నుంచి పిలుపు వచ్చింది వెంటనే వెళ్ళి ఆయన్ని కలిసి ఆశ్చర్యపోయాను అతడు యామిని కాబోయే భర్త హేమంత్ అతడు నన్ను గంభీరంగా చూస్తూ ఈ డిజైన్ వేసింది మీరేనా ఇందులో ఉన్న మోడల్ ఎవరు మీకెలా తెలుసు అని ప్రశ్నల వర్షం కురిపించాడు అప్పుడు గుర్తొచ్చింది నాకు యామిని చిత్రాలు కొన్ని ఈ ఆల్బంలో కలిసిపోయాయి నా పై ప్రాణాలు పైన నేను నొచ్చుకుంటూ సారీ సార్ ఆమె మోడల్ కాదు అన్నాను ఆమె ఫలానా అని చెప్పకుండా అతడు రెట్టించాడు మోడల్ కాకపోతే ఈమె చిత్రాలు ఇందులో ఎందుకున్నాయి నా మెదడు మొద్దుబారిపోయింది ఈ సంఘటన ఎటు దారి తీస్తుందోనని ఆందోళన పడుతున్నాను ఏమాత్రం తేడా వచ్చినా కోట్లాది రూపాయల కాంట్రాక్ట్ చేసారిపోతుంది అవతల యామిని జీవితం దెబ్బతింటుంది నెమ్మదిగా తేడుకున్నాను నేను సాధ్యమైనంత వినయంగా మా కుటుంబాల మధ్య ఉన్న సంబంధాన్ని గురించి వివరించాను అతడు నమ్మినట్లు నాకు అనిపించలేదు నా వంక తీక్షణంగా చూసి దీని సంగతి ఏంటో చూస్తాను ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు బయటకు వచ్చానే కానీ నా మనసంతా ఆందోళనగానే ఉంది యామిని బొమ్మలు నా ఆల్బంలో ఉండడం వల్ల హేమంత్ ఆమెని ఖచ్చితంగా అనుమానిస్తాడు సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆమె మోడలింగ్ చేస్తుందని కూడా అనుకోవచ్చు నాలో అపరాధ భావన తలెత్తింది నా అనాలోచిత చర్య వల్ల యామిని జీవితం ఏమైపోతుందో అన్న భయం పట్టుకుంది హేమంత్ అర్థం చేసుకుంటే పర్వాలేదు కానీ అతడి ధోరణి అందుకు భిన్నంగా ఉంది ఆ రోజు రాత్రి మామయ్య నాకు ఫోన్ చేశాడు నాకు తిట్లు తప్పవు అనుకుంటూ ఫోన్ తీశాను అసలేం జరిగింది వసంత్ యామిని బొమ్మలుని దగ్గర చూసి హేమంత్ ఈ సంబంధం వద్దంటున్నాడు నేను గాఢంగా నెట్టూర్చి అవును మామయ్య నా ఆల్బంలో యామినీ చిత్రాలు చూసి మోడలింగ్ చేస్తుందని పొరపడ్డాడు మీరేం కంగారు పడకండి నేను వెళ్ళి మాట్లాడతాను అన్నాను ఆయన నన్నేమీ అనకుండా బొమ్మలు ఉన్నంత మాత్రాన అనుమానించడమేనా రేపు మీ నాన్న నేను ముంబై వస్తున్నాం సంగతి ఏంటో నేరుగా అతడిని అడుగుతాం అన్నాడు కాసేపటికి మా నాన్న ఫోన్ చేసి నన్ను మొహం వచ్చేలా తిట్టేశాడు మామయ్య కనికరించి వదిలేసినా మా నాన్న వదలలేదు మర్నాడు మధ్యాహ్నానికి నాన్న మామయ్య ఫ్లైట్లో ముంబై చేరుకున్నారు మేము ముగ్గురం వెళ్ళి హేమంతతో మాట్లాడాం మామయ్య నాన్న అతడికి శత విధాలా చెప్పి చూశారు కావాలంటే ఇంకా ఎక్కువ కట్నం కూడా ఇస్తామన్నారు హేమంత్ మంకు పట్టు వదలకుండా నేను సాంప్రదాయాలను గౌరవించే మనిషిని ఇక్కడ ముంబై మహానగరంలో అందమైన ఆడపిల్లలు లేక నేను అంత దూరం రాలేదు నా నమ్మకాన్ని వమ్ము చేశారు అన్నాడు నా వల్ల యామిని జీవితం అభాసపాలవుతుందనే ఆందోళనతో ఆమెకు అన్యాయం చేయవద్దని నేను కూడా ప్రాధాయపడ్డాను మా ప్రార్థనలకి హేమంత్ పాషాణ హృదయం కరగలేదు ఇంకాసేపు అక్కడే ఉంటే యామిని గురించి నీచంగా మాట్లాడేలా ఉన్నాడు మేము నిరాశతో వెనక్కి వచ్చేశాం హేమంత్ అంతటితో ఆగలేదు నన్ను ఏజెన్సీలో నుంచి తొలగిస్తే కానీ బట్టల మిల్లు కాంట్రాక్ట్ ఇవ్వడం కుదరదని నా ఉద్యోగానికి కేసర పెట్టాడు అటహాసంగా నిశ్చితార్థం జరిగి శుభలేఖలు కూడా పంచి ముహూర్తం కొద్ది రోజుల్లో ఉందనగా సంబంధం రద్దు కావడంతో మామయ్య కుటుంబం కృంగిపోయింది నాలో అపరాధ భావన అంతకంతకు పెరిగిపోతోంది ఉద్యోగం పోతే పోయింది ఒక కుటుంబంలో రేగిన అశాంతికి నేనే కారణమన్న ఆలోచన నన్ను నిలువనేయటం లేదు యామిని పరిస్థితి దయనీయంగా ఉంది తన కలల రాజకుమారుడు అందినట్లే అంది అంతలోనే చేజారిపోవటం ఆమె జీర్ణించుకోలేకపోతోంది ఇల్లు దాటి బయటికి రావటం మానేసింది మరి అవసరమైతే తప్ప ఎవరితోనూ మాట్లాడటం కూడా లేదు ఎప్పుడో గదిలోనే ఒంటరిగా ఉంటుంది ఆమె ఏమైపోతుందో అని భయపడుతున్నాను నేను పలకరించిన ముఖావంగానే ఉంటుంది బహుశా తన పెళ్ళి నా వల్లనే చెడిపోయిందనే కోపం కావచ్చు లేదా హేమంత్ తనని తిరస్కరించాడన్న అవమానం కావచ్చు నేను బాధపడుతుంటే మామయ్య నాకు సర్ది చెప్పి ఇందులో నీ తప్పు ఏమీ లేదురా అది అందరితోనూ అలాగే ఉంటుంది కొంతకాలం గడిస్తే అదే సర్దుకుంటుంది నువ్వేం బెంగపెట్టుకోకు అన్నాడు నేను ఇక్కడ ఉండి చేసేదేమీ లేదు కనుక రాజమండ్రి వచ్చేశాను ఎటు ఉద్యోగం కూడా లేదు కాబట్టి నాన్న కట్టిస్తున్న ఇంటి పనులు చూసుకుంటూ ఉన్నాను ఒకరోజు మామయ్య నాన్నకి ఫోన్ చేసి మమ్మల్ని అందరినీ వెంటనే రమ్మన్నాడు అమ్మ కంగారుగా ఎవరు ఏమీ అఘాయిత్యం చేసుకోలేదు కదా అని కాస్త ఆగి అతిశయానికి పోయి బంగారం లాంటి పిల్ల జీవితాన్ని ఆభాసపాలు చేశారు మామూలు సంబంధాలు కంటికి ఆనలేరాయే ఇప్పుడు ఎంత చింతించి ఏం లాభం అంది నాన్న అమ్మని మందలించి వాళ్ల పిల్ల వాళ్ల ఇష్టం మధ్యలో నీకెందుకు బాధ అన్నాడు మేము వెళ్లేసరికి వాళ్ళ ముగ్గురు ఇంటి పెరట్లో కూర్చొని ఉన్నారు అమ్మ భయపడినట్లుగా ఎవరూ అఘైత్యం చేసుకోలేదని గ్రహించి ఊపిరి పీల్చుకున్నాం యామిని బాగా చిక్కిపోయింది ఆమె కళ్ళు దిగుళ్ల లోగిళ్లలా ఉన్నాయి మమ్మల్ని చూసి లోపలికి వెళ్ళబోతుంటే అత్తయ్య పర్వాలేదు లేవే కూర్చో మనవాళ్లేగా అంది మామయ్య నాన్న వంక చూస్తూ ఒరే మాధవ ఆఖరి ప్రయత్నంగా హేమంతికి ఉత్తరం రాశాను అతను సాంప్రదాయం లేని వారితో మోడలింగ్ చేసే అమ్మాయితో తనకి సంబంధం వద్దని తెగేసి చెప్పాడు అన్నాడు విచారంగా నాన్న కోపంగా క్రిమినల్ కేసు పెట్టకపోయావా గాడిద కొడుకు మీద అన్నాడు అత్తయ్య కల్పించుకుని ఈ కేసుల వల్ల మనకు ఒరిగేదే ఉంటుంది అన్నయ్య ఆభాస్పాలు కావడం తప్ప అమ్మాయి కూడా కేసు పెట్టడానికి ఒప్పుకోవడం లేదు అని మామయ్య వైపు చూసి కనుసాగ చేసింది మామయ్య కొద్దిగా సంశయిస్తూ మాధవ మీరు అడిగినప్పుడు అహంకారంతో మేమే వద్దన్నా దేవుడు హేమంత్ ద్వారా మాకు బుద్ధి చెప్పాడు ఇప్పుడు యామిని వసంతే కావాలంటుంది అసలు మేమే మీ ఇంటికి వచ్చి అడగాలి కానీ పరిస్థితుల ప్రభావం వల్ల రాలేకపోయాం అన్నాడు తల ఉంచుకొని అమ్మ నాన్న ఎలా స్పందిస్తారో చూస్తున్నాను యామిని అంటే వాళ్ళకి ఎంతో ఇష్టం ఆమె శ్రేయస్సుకి వ్యతిరేకంగా వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోరన్న నమ్మకం నాకుంది యామిని అక్కడ ఉండలేక ఇంటి వెనుక తోటలోకి వెళ్ళిపోయింది కొంచెంసేపు ఆగే నేను కూడా ఆమె వెనకే వెళ్లాను అశోకవనంలో సీతలా కూర్చున్న యామిని తల మీద చెయ్యి వేసి జరిగిందంతా ఒక పీడకలలా మర్చిపో అన్నాను అనయంగా ఆమె పేలవంగా నవ్వి జీవితంలో ఇన్ని మలుపులు ఉంటాయనుకోలేదు అంది ఆమెను ఉత్సాహపరచడానికి హేమంతాలు శిశిరాలు దాటి వసంతంలోకి అడుగుపెట్టావు నిన్ను ఓ వృత్తుకన్నెలా చిత్రించనా అన్నాను ముందు హేమంత్ బొమ్మ వెయ్యి ఇద్దరం ఆ దేవుడికి నమస్కరించుకుందాం అంది నాలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది నీకేమైనా మతిపోయిందా నీ జీవితాన్ని నాశనం చేద్దామనుకున్నవాడు దేవుడా వాడి బొమ్మ నేను వెయ్యాలా అన్నాను తీవ్రంగా ఆమె తన ఫోనులో వాట్సాప్ తెరిచి ఇదిగో ఈ వాయిస్ మెసేజ్ విను అని ఫోన్ నాకు ఇచ్చింది నేను ఆశ్చర్యంతో ఫోన్ అందుకున్నాను హలో యామిని ఎలా ఉన్నావు నా మీద నీకు తీవ్రమైన ఆగ్రహం ఉందని నాకు తెలుసు కానీ దయచేసి నేను చెప్పేది పూర్తిగా విను మన నిశ్చితార్థమైన రెండు వారాలకి ఒంట్లో కాస్త నలతగా ఉంటే డాక్టర్ని కలిశాను ఆయన వైద్య పరీక్షలు చేయించి దిగ్భ్రాంతికరమైన నిజం చెప్పాడు పుట్టుకతోనే ఉన్న గుండె జబ్బు ఇప్పుడు బయటపడింది సాధారణంగా అయితే దీనిని శస్త్రచికిత్సతో నయం చేయవచ్చు కానీ అసాధారణంగా నాకు గుండె కుడివైపున ఉండటంతో సర్జరీ చేయడం కుదరదని చెప్పారు ఇక ఈ శరీరం ఎక్కువ శ్రమ చేయలేదు తీవ్రమైన భావోద్వేగాలను తట్టుకోలేదు దీనిని ఒక గాజు బొమ్మలాగా కాపాడుకోవాలి ఈ విషయం నీతో ఎలా చెప్పాలో తెలియక మథన పడుతుంటే దేవుడిలా వసంత్ వచ్చాడు అతడి దగ్గరున్న నీ బొమ్మలను సాకుగా చూపి నీతో వివాహం రద్దు చేసుకున్నాను వసంత్కి ఈ విషయాలేవీ తెలియవు అతడు గొప్ప చిత్రకారుడు నిన్ను వెర్రిగా ఆరాధించాడు నీ చిత్రాలే కాదు అతడు ఏ స్త్రీ చిత్రం గీసినా అందులో ఎక్కడో ఒకచోట నువ్వే కనిపిస్తావు అతడు తన హృదయాన్ని నీ చిత్రాల కోసం క్యాన్వాస్గా పరిచి ఉంటాడు ఏ విషయం అతడు కూడా గమనించి ఉండకపోవచ్చు ఎంతో గాఢంగా ప్రేమిస్తే తప్ప ఇది సాధ్యం కాదు మీ ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోలేదో నాకు తెలియదు ఇంతకు మించి నేను మాట్లాడడం కూడా భావ్యం కాదు మీ జీవితాలకి మీరే నిర్ణయితలు కనుక అది మీకే వదిలేస్తున్నాను అన్నట్లు మీ నాన్నగారు నాకు ఉత్తరం రాశారు సాంప్రదాయాలు పాటించని వారితో సంబంధం అక్కర్లేదని తెగేసి జవాబు రాశాను మిమ్మల్ని అందరినీ బాధ పెట్టినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు వేడుకుంటున్నాను ఇక సెలవు హేమంత్ మాటలు వింటుంటే నా కళ్ళు చెమ్మగిల్లాయి విషన్న వదనుడినై యామిని వంక అలా చూస్తూ ఉండిపోయాను తడిసిన యామిని కళ్ళు స్వచ్ఛమైన తెల్ల కలవల్లా ఉన్నాయి ఆమె తన చీర చెంగుని నా మన చుట్టూ వేసి పట్టుకొని నన్ను ఇంత గాఢంగా ప్రేమిస్తూ నాతో మాట మాత్రంగా నైనా చెప్పలేదేమిరా బడుద్దాయి అంది నేను ఆమె భుజాల మీద చేతులు వేసి ఆమె కళ్ళలోకి చూస్తూ ఈ యువరాణి గారి కోరికలు ఆకాశంలో విహరిస్తుంటే ఎలా చెప్పగలను అన్నాను ఆమె నవ్వుతూ తమరు రెక్కలు కట్టుకుని ఎగిరి రావాలి దొరగారు అంది నన్ను తన కేసు లాక్కుంటూ యామినికి మళ్ళీ పునర్వైభవం వచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది హేమంత్కి కృతజ్ఞతలు చెప్పడానికి అతనికి ఫోన్ చేశాను స్విచ్ ఆపేసి ఉంది ఏం జరిగిందో ఏమో కానీ మా ఏజెన్సీ యాజమాన్యం నన్ను మళ్ళీ ఉద్యోగంలో చేరమని ఉత్తరం రాసింది కొద్ది రోజుల్లోనే మా ఇద్దరికి పెళ్లి జరగటం నేను మళ్ళీ ఉద్యోగంలో చేరటం వాషిల్లో కాపురం పెట్టడం వెంట వెంటనే జరిగిపోయాయి ఒకరోజు ఆఫీస్ అయ్యాక వాషి వెళ్ళడానికి లోకల్ ట్రైన్ ఎక్కాను నా ఎదురు సీట్లో హేమంత్ పెయ్యే నిఖిత కూర్చుంది ఆమె నన్ను చూసి పలకరింపుగా నవ్వింది నేను కూడా నవ్వి హేమంత్ గారి ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు అన్నాను ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది ఆయన ఆరోగ్యానికి బాగానే ఉన్నారే ఈ మధ్యన పెళ్ళి కూడా చేసుకున్నారు అంది నా ఆశ్చర్యాన్ని మనసులోనే దాచుకొని కంజనటల్ హార్ట్ డిసీజ్ అని నేను అంటుండగానే ఆమె చెప్పింది ఓ అదా మా ఎండి గారు అమ్మాయికి హేమంత్ గారికి కాదు మీరు పొరపాటుగా విని ఉంటారు నేను తల పంకిస్తూ అలాగా రేపు వచ్చి ఆయన్ని కలుస్తాను అన్నాను నిఖిత చల్లగా చెప్పింది ఆయన జాబ్ మానేసి అమెరికా వెళ్ళిపోయారు అంది తర్వాత స్టేషన్లో ఆమె దిగిపోయింది నేను దిగ్భ్రాంతి నుంచి కోలుకోవటానికి చాలా సమయం పట్టింది నాకంతా అయోమయంగా ఉంది ఇంతకీ ఈ విషయం యామినికి చెప్పాలా వద్దా అన్న సందిలో పడిపోయాను